ఆపదల ఉన్న వారికి నేనున్నా అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అండగా నిలుస్తున్నారు. కోనరావుపేట మండలం నాకరం గ్రామంలోని నిరుపేద దంపతుల కుమారుడు రాహుల్ అంతచిక్కని వ్యాధితో బాధపడుతున్న యువకునికి జిల్లా ఎస్పీ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి అండగా నిలిచి 50,000 రూపాయలు ఆ కుటుంబానికి పోలీసు యంత్రాంగం తరపున అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని వేళలా అండగా ఉంటుందని ఆ కుటుంబానికి ఎస్పీ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్ గారు, సిఐ మోగిలి గారు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సునీల్ గారు పాల్గొన్నారు. మళ్ళీ పెట్టుకుందామంటే కూడా ఏం డబ్బులు లేవు సార్. సహాయార్థం అని ఇక మొన్న మా మిత్రులు వాట్సాప్లో వైరల్ చేసినాము. ఇప్పుడు ఇప్పుడు అవుతుంది. మొన్న ఎమ్మెల్యే గారు కూడా ఏం చేసినంటే అది